కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలంటూ ఇటు కరీంనగర్ జిల్లా ఇటు రాజన సిరిసిల్ల జిల్లాలో ఆందోళన కొనసాగాయి. కరీంనగర్ లో సిపిఐ సిపిఎం లు ఆందోళనకు దిగితే తిమ్మాపూర్ ముసాబాద్ లో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తుందని వామపక్ష నేతలు ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసేందుకే వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిందంటూ మండిపడ్డారు. వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ కరీంనగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. రాజు రహదారిని దిగ్బంధం చేశారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకొని వామపక్ష నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను రద్దు చేయాలని జిల్లా సిపిఐ సిపిఎం కార్యదర్శులు ముకుందరెడ్డి కేదారి డిమాండ్ చేశారు. వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పరిసరాలను బార్డర్ను తలపించే రీతిలో ఫెన్సింగ్లు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు వ్యతిరేకంగా క్రికెటర్లు నటీనటులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో 77 రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళన సందర్భంగా ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ ఆందోళన పోరాటాల సందర్భంగా రైతులు అసలు బాషారు. మరోవైపు వేల సంఖ్యలో కేసులు వందల సంఖ్యలో కేసులు పెడుతున్నారు. దాదాపు 125 మంది రైతులు ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇంకొక 21 మంది ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. మరోవైపు ఢిల్లీ సరిహద్దులను బార్డర్ను తలపించే పద్ధతిలో ఆ సలిలో పెద్ద రైతులు చేస్తుంటే ఇప్పటికీ 70 మంది దాకా చనిపోయారు. 70 రోజులు దాటింది, ఇప్పటికి కూడా మన నరేంద్ర మోడీకి కనువిప్పు కలగలేదు. నరేంద్ర మోడీ గారు వెంటనే ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలి. ఒక రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. రాజీవ్ గాంధీ విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. రైతులను నట్టేట ముంచే చట్టాలను వెంటనే రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ విజయ్కి వినతిపత్రం అందజేశారు. బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపంగా మారనున్నాయన్నారు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి. వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. గత 72 రోజుల నుండి దేశ రాజధానిలో రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ స్పందించి ఈ పార్లమెంటు సమావేశాల్లోనే వ్యవసాయ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. భారతదేశ వ్యాప్తంగా నిరసనలు ధర్నాల కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మండలంలో కూడా రైతు సంఘాల ఆధ్వర్యంలో మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలు ఏవైతున్నాయో వాటిని వెంటనే ఈ పార్లమెంటు సమావేశంలో రద్దు చేయాలని చెప్పి నిరసన ద్వారా తెలియజేస్తూ మరి ఎంఆర్ఓ గారికి విమర్శ గారి ద్వారా వింత పత్రం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పి మేము తెలియడం జరిగింది. మాకు రైతుల గురించి నష్టపరిచాలని అంటూ వీడికి 2 నెలల నుంచి రైతులు ధర్నా చేసుకుంటూ ఉంటే కొడుక ఎవరు పట్టించుకున్నట్టు లేరు. మాకు మంచిగా జరగాలి. కొనకేలు కేంద్రాలు కొడుక మాకు ఏ ఊరి ఆ ఊరు ఉంటేనే మేము రైతులము బాగుపడతాము. రైతు చట్టాలను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తుల్లాపూర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. రాజు రహదారిపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పటికైనా రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను కోసమయ్యాల రైతులు వివిధ రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా పోయి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నా కూడా మోడీ గారి కానీ ఇక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కొంతమేర కూడా చెల్లడం లేదు. రైతు రాజ్యం అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు ఈరోజు రైతులను నట్టేట ముంచే చట్టాలను తీసుకొచ్చి
రైతులను నట్టేట ముంచుతున్నాయి. మూడు నూతన వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు ఈ వ్యవసాయ భూములను అంటగట్టే ఈ యొక్క ఈ కుళ్ళు కుతంత్రాలతో నిర్మించబడ్డ ఈ మూడు చట్టాలు వెనక్కు తీసుకొని రైతన్నలకు న్యాయం చేసే దిశగా ఈ మోడీ ప్రభుత్వం ఆలోచించాలి.